వైట్ ట్యాపింగ్ రోడ్స్ మనకు కొత్తేమో కానీ విదేశాలతో పాటు ముంబై, బెంగళూరు, జైపూర్లో ఇవి బాగా సక్సెస్ అయ్యాయి. మామూలు తార్ రోడ్లతో పోల్చితే ఇవి చాలా కాలం మన్నుతాయి. వర్షం పడితే కొంతకాలానికి తార్ రోడ్లు గుంతలు పడిపోతాయి, కానీ వైట్ ట్యాపింగ్ రోడ్లతో ఆ బాధలుండవు. తార్ రోడ్డు పైభాగాన్ని 5 అంగుళాల మేర తొలగించి M60 గ్రేడ్ ఫైబర్ రెయిన్ఫోర్స్ సిమెంట్ ను వాడతారు. 1 కిలోమీటర్కు దాదాపు 2 కోట్ల 20 లక్షలు ఖర్చవుతుంది. మామూలు రోడ్లతో పోల్చితే ఇది కాస్త ఎక్కువే అయినా 30 ఏళ్ల జీవితకాలం కావడంతో తక్కువ ఖర్చు కిందే లెక్క. 1 కిలోమీటర్ వైట్ ట్యాపింగ్ పని వారంలో పూర్తవుతుంది. అదే సీసీ వేయాలంటే నెల రోజులు పడుతుంది. వాహనాలు స్లిప్ కాకుండా గ్రిప్ ఉండేలా రోడ్డుపై చారలుగా పోత ఉంటుంది. ప్రస్తుతానికి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో జీహెచ్ఎంసీకి ఎలాంటి ఖర్చు లేకుండా కిలోమీటర్ దూరం వైట్ ట్యాపింగ్ వేస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టును చూసిన తర్వాత ప్రభుత్వం ఈ రోడ్లపై నిర్ణయం తీసుకునుంది. మొట్టమొదలు ప్రభుత్వానికి చెప్పినప్పుడు వాళ్లకు ఇది సమస్యలుగా ఉంటుంది, 30 రోజులు కన్స్ట్రక్షన్ టైము, దానికి చాలా కష్టం అవుతుంది, ట్రాఫిక్ను చాలా రెగ్యులేట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అని ఎన్నో రకాల ప్రశ్నలు వాళ్ళు వేశారు. వాళ్ళకు మేము ఏం చెప్పామంటే ఈ ట్రాఫిక్ సమస్య అనేది కొంతవరకు అంటే ఒక వారం రోజులు కనుక మనం భరించగలిగితే 25 నుంచి 30 సంవత్సరాలు సుఖశాంతులతో జీవించవచ్చు. అలాగే ఎట్లా అంటే ట్రాఫిక్ స్మూత్గా ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి టోటల్ ప్రాజెక్ట్ని కంప్లీట్గా ఎలా చేస్తారు అంటే ఇట్ ఇస్ మాన్యువల్ కాకుండా మెకానైజ్డ్ ప్రాజెక్ట్. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 8800 కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. వీటి రిపేర్ల కోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. మొదట కాస్త ఖర్చు ఎక్కువైనా ఈ వైట్ ట్యాపింగ్తో జీహెచ్ఎంసీకి భారీగా ఆదా అవుతుంది. ఏడాదికి 250 కోట్ల వరకు మిగులుతుందంటున్నారు. ముంబై, బెంగళూరు, జైపూర్లో ఇవి విజయవంతమయ్యాయి. పబ్లిక్ కు ఇబ్బంది లేకుండా నిర్మించగలగడం వీటి ప్రత్యేకత. సిమెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో వైట్ టాపింగ్ రోడ్ అనే వినూత్నమైన టెక్నాలజీతో ఈ యొక్క రోడ్ వేయడం జరుగుతుంది. ఈ వైట్ టాపింగ్ టెక్నాలజీ ఇది చాలా దేశాల్లో కూడా విజయవంతంగా అమలు చేయడం జరిగింది. ఈ వైట్ టాపింగ్ రోడ్ యొక్క ముఖ్యమైన లాభాలు ఏంటంటే మనం ముందు ఈ తార్ రోడ్లు వేసేవాళ్ళం, డాంబర్ రోడ్ వేసేవాళ్ళము. ఈ రోడ్లు వేయడం వల్ల కంటిన్యూస్గా ఇవి వర్షాలు పడడం వల్ల ఈ యొక్క రోడ్ లోపల ఎక్కువ డ్యామేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ వైట్ టాపింగ్ రోడ్స్ వేయడం వల్ల ఈ యొక్క రిఫ్లెక్షన్ అనేది ఉండడం వల్ల తక్కువ కాంతితో ఎక్కువ లైటింగ్ అనేది కూడా పొందొచ్చు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. వైట్ ట్యాపింగ్ రోడ్లు పర్యావరణ హితమైనవి కూడా. ఈ రోడ్లపై తక్కువ వోల్టుల బల్బులు చాలు. దీనివల్ల 50% పైగా విద్యుత్ ఆదా అవుతుంది.